ఇవాళ ప్రపంచంలోనే పండుగ అంటే ఒకటే పండుగ, మేడే పండుగ. కార్మికుల పండుగ అంటే ప్రపంచంలోనే పెద్ద పండుగ, ఒకటే పండుగ కార్మిక మేడే పండుగ. కాబట్టి అందరం కూడా పెద్దగా ఘనంగా చేసుకుంటాము. అది కూడా మనకు తెలంగాణ వచ్చినాకనే మన తెలంగాణకు మేడే పండుగ పర్ఫెక్ట్గా జరుగుతుంది. కార్మికులకు న్యాయం జరిగిందంటే మన సీఎం కేసీఆర్ గారు సీఎం అయినాకనే గత 4.5 సంవత్సరాల సంది మన కార్మికులకు అన్నీ కూడా పర్ఫెక్ట్గా న్యాయంగా జరుగుతుంది. అదే మాదిరిగా మన వర్కింగ్ ప్రెసిడెంట్ లాస్ట్ మన మున్సిపల్ మినిస్టర్ ఉన్నప్పుడు కూడా మన భారత్ తెలంగాణకే మంచి మంచి ఇండస్ట్రీస్ తెచ్చి 24 గంటలు కరెంట్ ఇచ్చి అంతకుముందు 3 రోజులు కూడా కరెంట్ రాకపోవు. కార్మికులందరూ కూడా బాధపడుతున్నారు. వాళ్ళకు వేతనం దొరకకపోవు, జీతాలు దొరకకపోవు, పని దొరకకపోవు. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా మూతపడ్డాయి. అటువంటి టైంలో మన తెలంగాణ సాధించుకొని మనం గొప్పగా కరెంట్ ఇచ్చి మళ్ళా ఇండస్ట్రీకి అందరు కూడా 15 రోజులనే పర్మిషన్ ఇచ్చి పెద్ద ఎత్తున అందరికి కూడా ఉద్యోగాలు వచ్చేటట్టు చేసిన ఘనత మన వర్కింగ్ ప్రెసిడెంట్ మన కేటీఆర్ గారిది. అదే మాదిరిగా ఇది చూస్తున్నాం, 1886 సంవత్సరంలో అమెరికాలో చికాగో నగరంలో వేలాది మంది మరణించి సాధించుకున్న కార్మికుల పోరాటమే ఈరోజు మన మేడే. అదే మాదిరిగా దేశంలో ఎక్కడ లేని విధంగా మన కార్మికులకు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన అమలు చేయించున్నది మనది. గౌరవ ప్రియతమ ముఖ్యమంత్రి గారు కార్మికులు రైతులు అణగారిన వర్గాల అభివృద్ధి కొరకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన అమలు చేయించున్నాం. రాష్ట్రంలో కార్మికులకు వైద్య సేవలు ఈఎస్ఐ ద్వారా కార్పొరేట్ ఆసుపత్రుల మాదిరిగా సేవలు అందిస్తున్నాము. గత 33 జిల్లాలు కూడా తప్పకుండా కేంద్ర ప్రభుత్వం మనకే అనుకూలంగా వస్తుంది కాబట్టి తప్పకుండా ఈఎస్ఐ నుంచి కేంద్ర ప్రభుత్వంతో పోరాడి ఈసారి 33 జిల్లాలలో 33 ఈఎస్ఐ హాస్పిటల్ సెంటర్లు కూడా తెరుస్తారని కూడా మీ అందరూ కూడా మనవి చేస్తున్నాం. భవన నిర్మ కార్మికులకు ప్రమాణంగా మరణిస్తే వాళ్ళకి 7 లక్షల రూపాయలు కూడా బీమా ఇస్తున్నాం. ఇప్పటికే ఆల్రెడీ అందులో కూడా డబ్బులు చాలా ఉన్నాయి. ఇంకా భవన నిర్మాణ కార్మికులకు ఇంకా మా సీఎం గారితో మాట్లాడి పెద్ద ఎత్తున అందులో కూడా చాలా పెద్ద స్కీములు ఏదైతే రైతులకు రైతుల పెట్టుబడి స్కీమ్ కానీ రైతుల బీమా పథకం మీద కానీ అదే మాదిరిగా కార్మికులకు కూడా ఆ సిస్టంలో ఇంకా పై చదువులకు కానీ కార్మికులకు వైద్య సేవ ఇంకా పర్ఫెక్ట్గా చేయాలని అనుకుంటున్నాము. అది కూడా తొందరలే మీ అందరు కూడా డిక్లేర్ చేస్తారని కూడా మనవి చేస్తున్నాం దానికోసం కూడా. అదే మాదిరిగా కార్మికులైన రవాణా డ్రైవర్లు హోంగార్డులు ప్రమాదం సంభవిస్తే 5 లక్షల రూపాయలు అందిస్తున్నాం. అదే మాదిరిగా దుకాణంలో పనిచేసే వారి పిల్లలకు చదువుల నిమిత్తం ఉపకార వేతనాలు కూడా అందిస్తున్నాం. అదే మాదిరిగా సిర్పూర్ కాగజ్ నగర్ పేపర్ మిల్ కూడా రీఓపెనింగ్ కూడా చేసిన ఘనత మన సీఎం కేసీఆర్ గారిది. అదే మాదిరిగా ప్రమాదశాత్తు మరణిస్తే అంత్యక్రియల నిమిత్తం బోర్డు ద్వారా ఆర్థిక సహాయం కూడా అందిస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు రాత్రి పగలు కార్మికుల కర్షకుల బలహీన వర్గాల అభివృద్ధి గురించి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టున్నారు. తెలంగాణలో 17 లక్షల మంది కార్మికులు బీమా సమోదు చేసుకున్నారు. అదే మాదిరిగా 75 లక్షల మంది కార్మికులకు ఈఎస్ఐ ద్వారా వైద్య సేవలు అందిస్తున్నాం. అదే మాదిరిగా జిల్లాకు ఒక ఈఎస్ఐ హాస్పిటల్ కూడా ఏర్పాటు చేస్తామని కూడా మీ అందరూ కూడా మనవి చేస్తున్నాం. అదే మాదిరిగా కార్మికులకు ప్రతి ఒక్కరి కుటుంబానికి వైద్యము విద్య రెండు కూడా కంపల్సరీ, వాళ్ళకు మంచి స్కూళ్ళల్లో ఒక పర్సెంటేజ్ తోటి వాళ్ళకు కూడా ఒక 20% 15% కార్మికుల పిల్లలకు ప్రతి స్కూళ్ళ పెద్ద పెద్ద కాన్వెంట్ స్కూళ్ళల్లో కూడా వాళ్ళకు ఫీజు రియంబర్స్మెంట్ తోటి వాళ్ళకు కూడా చదివించాలని కూడా ఒక ప్లాన్ చేస్తున్నాం. అది కూడా ఒక స్కీమ్ తయారు చేసి తెలంగాణ మనకు వచ్చింది కాబట్టి మన తెలంగాణ మన సీఎం మన కేసీఆర్ మన రాష్ట్రం మన కార్మికులు కాబట్టి వాళ్ళకు అన్నీ కూడా అందుబాటులో తీసుకురావాలని కూడా ఒక ప్రణాళిక తయారు చేస్తున్నాం. దానికి కూడా గత ప్రభుత్వాలు అయితే మీకు చెప్పినాం అది కార్మికులు ఒక పద్ధతి ప్రకారం మినిమం వేతనాలు అందించాను. కొన్ని ఫ్యాక్టరీలు ఉన్నాయి, వాళ్ళు 7,000 వేలు ఇస్తారు, వాళ్ళు 6,000 వేలు ఇస్తారు, వాళ్ళు 15,000 వేలు ఇస్తారు. ఓ డ్రైవర్కి ఇప్పుడు 15,000 వేలు వస్తున్నాయి. గత 15 సంది కూడా కష్టపడుతున్నారు కానీ 6-7 వేల జీతాలతోనే ఉన్నారు. చాలామంది నా దృష్టికి కూడా తీసుకొచ్చారు నడుమ ఇండస్ట్రీలలో. వాళ్ళందరూ కూడా ఒక మినిమం స్కేల్ తీసుకొస్తాం. మినిమం 15,000 ఉండాలి, 12,000 ఉండాలి, 16,000 ఉండాలి. ఒక సిస్టమ్ ప్రకారం మా సీఎం గారితో మాట్లాడి ఇండస్ట్రీలతో కూడా మాట్లాడి ప్రైవేట్ ఇండస్ట్రీలలో చాలామందికి వేతనాలు తక్కువ ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా ఒక లెవెల్ తీసుకొస్తామని కూడా మీ అందరూ కూడా మనవి చేస్తున్నాం. భారతదేశంలోనే తెలంగాణ కార్మికులకు మెరుగైన సేవలు కల్పించేందుకు కృషి చేస్తాం. అదే మాదిరిగా మీరందరూ కూడా కార్మికులు అంటే సైనికులు, రైతులు, ప్రపంచం భారతదేశంలో మళ్ళీ దాని తర్వాత వచ్చేదే కార్మికులు. కార్మికుల శ్రమతోటే మనం ఇవాళ ఇంత పెద్ద భారతదేశం కానీ ఇంత పెద్ద తెలంగాణ కానీ సాధించుకున్నాం కానీ ఇంత అభివృద్ధి చెందుతుందంటే దానికి తోడు కార్మికులే. కాబట్టి కార్మికులకు అన్ని రకాల
గత ప్రభుత్వాలలో నష్టపోయింది కూడా కార్మికులే. ఈ తెలంగాణ వచ్చినాకనే కార్మికులకు ఒక 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 ఫేస్ వాల్యూ వచ్చింది, ఒక అభివృద్ధి వచ్చింది, వాళ్ళకు ఒక రైట్ వచ్చింది, వాళ్ళకు ఒక కడుపు నిండా భోజనం వచ్చింది, ఒక చేతి నిండా డబ్బులు వస్తున్నాయి కార్మికులకు. కనీసం వేతనం కూడా తప్పకుండా మీ అందరు కూడా, ఇంకా నాదే లేబర్ మినిస్టర్ కాబట్టి, కార్మిక శాఖ నా దగ్గరనే ఉంది కాబట్టి తప్పకుండా అందులో డబ్బులు కూడా చాలా ఉన్నాయి. అవన్నీ మాట్లాడి తప్పకుండా మీ పిల్లలకు మంచి చదువులకు మంచి వైద్యానికి అన్ని రకాలు కూడా అందిస్తానని మీకు మనవి చేస్తూ జై మేడే కార్మిక సంఘానికి, కార్మిక సంఘం.